ఇక కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లుల చెల్లింపులో అవకతవకల లెక్క తేలుస్తోంది జస్టిస్ చంద్రఘోష్ కమిటీ. మాజీ ఈఎన్సీ మురళీధర్ ను 2 గంటల పాటు విచారించింది కాళేశ్వరం కమిషన్. పనులు పూర్తి కాకుండానే బిల్లులు ఎలా చెల్లించారు? 3 బ్యారేజ్ల డిజైన్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇలా వివిధ అంశాలపై 8 పేజీల ప్రశ్నలను సంధించారు జస్టిస్ చంద్రఘోష్. తప్పులు జరిగాయని ఒప్పుకున్నారు మాజీ ఎన్సీ మురళీధర్. అధికారుల తప్పిదాల వల్లే కొంత నష్టం జరిగిందన్నారు. వారి రిపోర్ట్ల ఆధారంగానే బిల్లులు చెల్లించామని కమిషన్ కు తెలియజేశారు మురళీధర్. ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ప్రజాప్రతినిధులను, ఎన్డీఎస్ఏ చైర్మన్ ని కూడా కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. బిల్లుల చెల్లింపుపై సమగ్ర సమాచారం ఇవ్వాలని విజిలెన్స్ కమిషన్ కోరింది. ఇంజనీర్లు, అధికారులు, కన్స్ట్రక్షన్ ఏజెన్సీలను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తోంది కాళేశ్వరం కమిషన్. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రేజ్ చేసినట్లు తెలుస్తోంది కమిటీ. మరోవైపు మరి కొన్ని రోజులే ఉంది కాబట్టి ఇంకా ఎవరెవరిని విచారణకి పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఖచ్చితంగా, సుమారు 50 మంది వరకు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై తమ వివరణ ఇచ్చారు కమిషన్కి. ఆ వివరాలన్నింటినీ కూడా అఫిడవిట్ రూపంలో జస్ట్ కమిషన్ స్వీకరించింది. అందులో దాదాపుగా ఒక 25 నుంచి 30 మందిని కాళేశ్వరం కమిషన్ ఈరోజు నుంచి పిలవడం మొదలుపెట్టింది. బహిరంగ విచారణ ఈరోజు నుంచి ప్రారంభించింది. అందులో భాగంగా ఈరోజు మాజీ ఈఎన్సీ మురళీధర్ని కాళేశ్వరం కమిషన్ పిలవటం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో తెలంగాణ ఈఎన్సీగా కొనసాగారు మురళీధర్ని, కాబట్టి ఈరోజు ఆయనతోనే ప్రారంభించింది. సుమారు ఒక 8 పేజీల ప్రశ్నలను కమిషన్ మురళీధర్ని అడగటం జరిగింది. అసలు ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో మీ ఈఎన్సీగా మీ బాధ్యత ఏమిటి, మీ పరిధి ఏంటి అనే ప్రశ్నలను సంధించింది. ఇలా పలు రకాల అంశాలను ప్రశ్నించింది. చెల్లింపులలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, చెల్లింపులు ఎలా చేశారు అనేటువంటి చాలా కీలకమైన ప్రశ్నల్ని సంధించడం జరిగింది. అఫిడవిట్ను ముందు పెట్టుకొని ఈ ప్రశ్నలను సంధించారు. అందులో భాగంగానే ఈరోజు మురళీధర్ని ప్రశ్నించగా రేపు ఓఎండ్ఎం ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ ఈఎన్సీ నాగేందర్రావును కూడా కాళేశ్వరం కమిషన్ తన ముందుకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అఫిడవిట్ని ముందు పెట్టుకొని బహిరంగ విచారణ రేపు కూడా జరపబోతుంది. ఇలా పలు రకాలుగా ఎవరైతే ముఖ్యమైన అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత 10 ఏళ్ల కాలంలో ముఖ్యంగా కీలకంగా వ్యవహరించిన వాళ్ళందరినీ కూడా కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టులో విచారించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ కాళేశ్వరం కమిషన్ గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల విషయంలో కీలకంగా వ్యవహరించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్లను కూడా ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలవాలని నిర్ణయించింది. ఒకవేళ కమిషన్ ముందు విచారణకు హాజరు కాని పక్షంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. మరోపక్క ఎన్డీఎస్ఏ పూర్తిస్థాయి నివేదిక ఇంకా కమిషన్కి అందలేదు కాబట్టి ఎన్డీఎస్ఏ చైర్మన్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందు ఒకసారి హాజరు కావాలని పిలిచిన ఈ నేపథ్యంలో విచారణ చాలా వేగవంతంగా ముందుకు సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టులోకి సంబంధించిన అవకతవకలు ఏమైనా జరిగితే అందులో కారకులు ఎవరైనా కూడా ఉపేక్షించలేదు. ఖచ్చితంగా రిపోర్ట్ను బయటకు తీస్తాము, ఫైనల్ రిపోర్ట్ ఇస్తామని కమిషన్ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ శ్రవణ్.